దైవం దృష్టిలో మహిళలు దేవతా స్వరూపులని కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుజ్జిరెడ్డిపాలెం మండలంలోని నరసాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆసరా రెండో విడత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళా అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. మత్స్యకార మహిళలకు రాజకీయ పదవులలో గుర్తింపుకు గాను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా మైపాడ్ జడ్పీటీసీ శ్రీహరికోట జయలక్ష్మిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. జడ్పీటీసీని 15,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో విజయం చేకూర్చిన స్థానిక నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డితో పాటు స్థానిక నేతలను కార్యకర్తలను అభినందించారు. ఈ 18వ తేదీ నుండి ఆయా గ్రామ సమస్యలను సచివాలయం పరిధిలో అధికారులతో నేరుగా సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. సమస్యలు ఉన్న వ్యక్తులే ఈ కార్యక్రమం హాజరై విన్నవించుకోవాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ సంక్షేమం కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. మహిళలు భారీ ఎత్తున కార్యక్రమానికి హాజరు కావడం, దాన్ని విజయవంతం చేయడంలో దానికి యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డిని అభినందించారు. మొత్తం 267 మంది సార్. ఆ 267 మంది తాలూకా 400,000 చదువు ఆరోగ్యం దీని మీద ఈ ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎప్పుడూ పెట్టలేదు. ఉదాహరణకి కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత, సెకండ్ వేవ్కి ముందే కొన్ని దేశాల్లో ఆడబిడ్డ మీద చేయేసిన, మహిళల మీద చేయేసిన, రేప్ చేసిన ఉన్నాయి. మన దేశంలో ఎందుకు రాకూడదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చట్టాలు అనేవి మన చేతుల్లో ఉండేవి, మనం సృష్టించుకునేవే చట్టాలు. అందుకే రమణ గారికి మనవి చేస్తూ ఉన్నా, లెటర్ రాయిపోతూ ఉన్నా, రాష్ట్రపతి గారితో మాట్లాడి, ప్రధానమంత్రి గారితో మాట్లాడి. మహిళలు గ్రూప్ సభ్యులు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఇక్కడ వచ్చి చూస్తే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ ఆసరా కార్యక్రమం అనేది